Diarrhea valla jarige nashtani poochadaniki kanija lavanalato kudina dravalanu pillalaku ivvadam tappanisari. Pillallo ekkuvaga kanapade ee diarrhea samasya 2-3 rojulu modalukoni varam rojulu daaka ibbandi pettavachchu. Deentho paate jwaram, vaantulu, dehydration vanti meeda dadullu laanti samasyalu kuda eduriye avakasam undi. Samasya chikistato paatu apramattata gurinchi ippudu vivaranga telusukundam. వర్షాకాలంలోనూ వేసవిలోనూ పిల్లలకు ఎదురయ్యే సమస్య అతిసారం లేదా డయేరియా. అతిసారం సోకినప్పుడు రోజుకు 3-4 సార్లు నీళ్ల విరేచనాలు అవుతాయి. కలుషితమైన ఆహారం లేదా నీటిలో ఉండే సూక్ష్మక్రిముల నోటి ద్వారా ప్రవేశించడం వల్ల, మురికి వేలతో నోటిని ముట్టుకోవడం వల్ల లేదా అపరిశుభ్రమైన వంట పాత్రల ద్వారా కూడా అతిసార వ్యాధి వస్తుంది. మామూలుగా కనపడే లక్షణాలను బట్టి అది డయేరియానా అవునా కాదా అనేది చాలా వరకు నిర్ధారించుకోవచ్చు. వాంతులు, విరేచనాలు కడుపు నొప్పి ప్రధానంగా కనబడతాయి. వాటితో పాటు దాహం వేయడం, నోరు ఎండిపోవడం, చర్మానికి సాగే గుణం తగ్గడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం లాంటి లక్షణాలు కూడా తోడవుతాయి. డయేరియా అని మీరు చూసారంటే దానికి సంబంధించిన డెఫినేషన్ ఏంటంటే ఏదైతే మోషన్ ఉంటుందో అంటే అది నీళ్లుగా వెళ్ళినప్పుడు దాన్ని డయేరియా అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఇందులో రెండు ఉంటాయి. ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఒకటి ఎన్నిసార్లు వెళ్తే దాన్ని డయేరియా అనాలి, రెండోది ఎట్లా వెళ్తే దాన్ని డయేరియా అనాలి. బట్ డెఫినేషన్ సింపుల్గా ఏంటంటే ఎన్నిసార్లు వెళ్ళినా, ఈవెన్ వన్ టైం వెళ్ళినా కూడా కన్సిస్టెన్సీ చేంజ్ అయిందంటే, అంటే నార్మల్గా వెళ్ళే సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ నుండి నీళ్ళగా వెళ్తే దాన్ని మనం డయేరియాగా గుర్తించాలని అర్థం. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో రెండోది ఎందుకు విరోచనాలు అనేవి అవుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే సాధారణంగా ఇది ఫుడ్ అండ్ వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ అన్నమాట. సో ఆహారంలో ఎటువంటి హైజీన్ మెయింటైన్ చేయకపోయినా లేదా వాటర్లో హైజీన్ అనేది మెయింటైన్ చేయకపోయినా కూడా దీనివల్ల ఏర్పడే ఒక ఇన్ఫెక్షన్ని మనము డయేరియా అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ విరోచనాలు అనేవి నార్మల్గా ఈ పర్టికులర్ సీజన్ అంటే రెయినీ సీజన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కానివ్వండి, అవుట్ సైడ్ వాటర్ ఎక్కువగా తీసుకునే కానివ్వండి, ఆ వాటర్ కంటామినేట్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ స్టమక్లో ఎంటర్ అయ్యి తద్వారా పేగులలో కూడా ఎంటర్ అయిన తర్వాత దాన్ని మనము విరోచనాలుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ పర్టికులర్ సీజన్ అంటే వర్షాకాలంలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. రెండోది కన్సిస్టెన్సీ, అంటే నీళ్లగా వెళ్ళిన ఒక మోషన్ని మనం డయేరియాగా గుర్తించాలి. ఒక్కొక్కసారి విరోచనాలతో పాటు వాంతులు కూడా మనము చూస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ మొదలవడం అనేది వాంతులతో మొదలవుతుంది, తర్వాత ఒక రోజు 2 రోజుల తర్వాత విరోచన అనేది కూడా మనము గమనిస్తూ ఉంటాం అన్నమాట. అతిసార వ్యాధి రావడానికి కారణాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలు తాగే నీరు కలుషితమైతే చాలా సులభంగా అతిసార వ్యాధి సోకుతుంది. ఆహార పదార్థాలు కలుషితమైనా, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిన్నా అతిసార వ్యాధి వ్యాపిస్తుంది. అందుకే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారం, నీరు కలుషితం కాకుండా చూసుకోవడం అనే 3 ముఖ్యమైన అంశాలు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏమాత్రం లోటు జరిగినా దాని ఫలితం డయేరియా లేదా అతిసార వ్యాధి రూపంలో బయటపడుతుందని గుర్తించాలి. కేవలం రొమ్ముపాలు మాత్రమే తాగే పిల్లలకు చాలా అరుదుగా డయేరియా వస్తుంది. ఇదివరకు మెన్షన్ చేసినట్టు కన్సిస్టెన్సీ మారినప్పుడు దాన్ని మనము డయేరియా అని అంటూ ఉంటాము. సో దీనివల్ల ఏర్పడే మనకు లక్షణాలు లేదా దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి మీరు చూసారంటే ఫస్ట్ థింగ్ విరోచనాలు తీవ్రంగా అయినప్పుడు ఒంట్లో నీటి శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో పిల్లల్లో మీరు నార్మల్గా చూసారంటే 60-70% వరకు కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈ వాటర్ అనేది జారినప్పుడు ఆటోమేటికలీ బరువు కూడా తగ్గిపోతూ ఉంటారు వాళ్ళకి. అంటే ఏదో లోపల చాలా డల్ అయిపోయి డీహైడ్రేషన్ అనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో పిల్లల్లో డీహైడ్రేషన్ ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అందులో మొదటి ఏంటంటే పెదాలు ఎండుకుపోవడము లేదా నాలుక ఎండుకుపోవడము, విపరీతమైన దాహం లాంటిది వాళ్ళలో గమనించడము, కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం, దాన్ని సంకన్న ఐస్ అని అంటూ ఉంటాం. మూడోది కడుపు మీద మీరు స్కిన్ లాగి చూస్తే అది వెనక్కి వెళ్ళిపోవాలి త్వరగా. సో అలా వెళ్ళడం లేట్గా వెళితే డీహైడ్రేషన్ అనేది మనకి పిల్లవాడిలో ఆల్రెడీ ఏర్పడినట్టు. సో ఈ సింప్టమ్స్ కనుక గమనిస్తే దాన్ని మనం డయేరియా విత్ డీహైడ్రేషన్ అని అంటూ ఉంటాం అన్నమాట. సో నార్మల్గా సింపుల్ డయేరియా ఉంది, డీహైడ్రేషన్కి సంబంధించిన లక్షణాలు లేవు అని అన్నప్పుడు సింపుల్ మెజర్, సింపుల్ చిట్కా ఏం ఫాలో చేయాలంటే ఎంతైతే వాటర్ లాస్ అవుతుందో ఆ వాటర్ అనేది మనం రీప్లేస్ చేస్తూ ఉండాలి. రీప్లేస్ చేయడానికి ఎటువంటి వాటర్ యూస్ చేయాలని అడిగితే అందులో
ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ సొల్యూషన్ అని అంటూ ఉంటాం, అంటే ORS. బట్ ఇన్ జనరల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ డయేరియా ఏంటి అని అడిగితే ORS సొల్యూషన్ మాత్రమే. చాలా చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్ మెడిసిన్ ఇది. గంట వ్యవధిలోనే పలుసార్లు నీళ్ళ విరేచనాలు కలిగితే లేదా మలంలో రక్తం పడితే పిల్లల ప్రాణాలకు ముప్పు ఉన్నట్లే, వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. డయేరియాతో పిల్లలు ఒకవేళ తీవ్రంగా డీహైడ్రేట్ అయితే కేవలం నోటి ద్వారా ఇచ్చే రీహైడ్రేషన్ ద్రవాన్ని కానీ డాక్టర్ సూచించిన ఔషధాలను కానీ ఇవ్వాలి. సాధారణంగా డయేరియా దానంతటా అదే కొద్ది రోజుల్లోనే తగ్గుతుంది. అయితే పిల్లలు తమ శరీరంలో ద్రవాలను పోషకాలను కోల్పోవడం అసలైన ప్రమాదం కలిగిస్తుంది. ఇది డీహైడ్రేషన్కు పోషకార లోపానికి దారితీస్తుంది. డాక్టర్ చెబితే తప్ప డయేరియాకు గురైన పిల్లలకు యాంటీబయాటిక్స్ కానీ ఇతర మందులు కానీ ఇవ్వకూడదు. పిల్లలు డయేరియాతో ఉన్నప్పుడు రొమ్ము పాలు తక్కువగా ఇవ్వాలని తల్లులకు కొంతమంది సలహా ఇస్తుంటారు, కానీ ఈ సలహా చాలా తప్పు. మామూలు కన్నా కూడా ఎక్కువగా డయేరియా వచ్చిన పిల్లలకు ఈ సమయంలోనే రొమ్ము పాలు అధికంగా ఎక్కువసార్లు ఇవ్వాలి. శిశువులు చిన్నపిల్లలు తరచూ చేతులు నోట్లో పెట్టుకుంటుంటారు, కాబట్టి వాళ్ళు ముట్టుకునే వస్తువులన్నీ శుభ్రంగా ఉండేలా చూడడం చాలా ముఖ్యం. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయము, చాలా మంది తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నీళ్ల విరోచనాలకు సంబంధించి పిల్లల్లో, అందులో మొదటి 5 సంవత్సరాల్లో కూడా పిల్లల్లో ఒక వైరస్ ఉంటుంది, దాని రోటా వైరస్ అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఆ రోటా వైరస్ అనేది సోకినప్పుడు, ఆ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు విపరీతమైన విరోచనాలు అయ్యి డీహైడ్రేషన్ తీవ్రంగా అయ్యి కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయే ఒక సిట్యుయేషన్ కూడా ఏర్పడింది. ఇది వరకు ఇంకా కూడా ఏర్పడుతూనే ఉంటుంది. సో ఈ రోటా వైరస్కి సంబంధించి మనకి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. సో ఈ వ్యాక్సినేషన్ ఓరల్ వ్యాక్సినేషన్, అది గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది వేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెంటర్స్లో కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఈ వ్యాక్సినేషన్ 6 వారాల బేబీ వయసు ఉన్నప్పుడు 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్ ఏజ్కి ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వ్యాక్సినేషన్ మొదటి 7 నెలల లోపలనే కంప్లీట్ చేయాలి. అంటే దీనివల్ల రోటా వైరస్కి సంబంధించిన డయేరియా నుండి మనము కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ వేసినంత మాత్రాన పిల్లవాడికి విరోచనాలు అవ్వవు అని రూల్ ఏమీ లేదు. రోటా వైరస్కి సంబంధించినది అంటే తీవ్రమైన లక్షణాలు ఉండే ఏదైతే డయేరియా ఉంటుందో రోటా వైరస్కి సంబంధించింది, దానికి సంబంధించిన డయేరియాను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మిగతా అంటే ఇన్ఫెక్షన్స్, రొటీన్గా బయట ఆహారం తినడము, కలుషితమైన ఆహారం తినడము, వాటర్ తాగడం, దానివల్ల వచ్చే మోషన్స్కి సంబంధించి కంట్రోల్ చేయలేము. బట్ ఆ విరోచనాలు అనేది లెస్ సివియరిటీగా ఉంటుంది కంపేర్ చేసి ఈ రోటా వైరస్కి. సో దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది. ఆ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఇది వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంది, కాబట్టి దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. పిల్లల శరీరంలోని నీటినంతా తోడవేసి బలహీనుల్ని చేస్తుంది అతిసారం. విరేచనాలు మొదలైన వెంటనే పిల్లలకు అదనంగా ద్రవ పదార్థాలు ఇవ్వడం తప్పనిసరి. రోజుకు 3 లేదా అంతకన్నా ఎక్కువసార్లు విరేచనాలు నీళ్ళలాగా పోతే ఆ శిశువుకు డయేరియా ఉన్నట్లు. నీళ్ల విరేచనాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే డయేరియా ప్రమాదం అంత అధికంగా ఉంటుంది.